నమస్తే అండి నమస్తే ఇవాళ ఆరో తారీఖు ఎందుకు ఇంత పర్టికులర్ గా చెప్తున్నారంటే ఇవాళ మేల్కో మహిళ తెలుగుదేశం నాయకులు అయ్యన్న పాత్రుడు గారు ఇవాళ పిల్లల మీటింగ్ నిర్వహించబోతున్నారు అసలు ఆ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటి ఇది మహిళా మేల్కో అని ఎందుకు మొదలు పెడుతున్నారంటే ఇవాళ నర్సీపట్నంలో ఆయన నిర్వహిస్తున్నారు అయ్యన్నపాత్రుడు గారు ఈ ఐదు సంవత్సరాల్లో అసలు మహిళలకి జరిగిన అంటే వైసీపీ ప్రభుత్వం హయాంలో తెలుగుదేశం తరఫున ఈయన ఎందుకు చేస్తున్నారంటే వైసీపీ చేసిన దురాగతాలు మహిళల పట్ల అట్రాసిటీస్ అంటాం మనం ఒక్కొక్క రంగంలో ఏం జరిగింది అనే అంశాలని ప్రజలకు వివరించడానికి విశదీకరించడానికి ఆయన ఈ సభను పెడుతున్నారు మనం చూసుకుంటే అసలు మహిళా సాధికారతకి ఒక రూపాన్ని ఇచ్చింది రూపకల్పన చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఎందుకు చెప్తున్నానంటే వారు మహిళలకి ఆస్తి హక్కు కల్పించారు పురుషులతో సమానంగా మొట్టమొదట ఆస్తి హక్కు కల్పించింది నందమూరి తారక రామారావు గారు మహిళలు కూడా సమానులు అని తర్వాత దానికి తగ్గట్టుగా వారు కూడా కార్యక్రమాలు నిర్వహించారు మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టారు ఆ తర్వాత చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు హయాం వచ్చాక వారు కూడా చాలా చేశారు అయితే ఈ ఐదేళ్లలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు చేస్తామని ఏవైతే చెప్పారో వాటిని ఏది కూడా సరిగా అమలు చేయలేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓ పక్క గంజాయి రాజ్యం వెళ్తుంటే మనకి అంటే గంజాయి రాష్ట్రంగా ఎలా మారిపోయిందో వారు మహిళల్ని పట్టించుకోకుండా ముఖ్యంగా మహిళ ఒక మహిళ అక్కడ హోమ్ మినిస్టర్గా ఉన్నారు తానేటి వనిత అని ఆవిడ ఎంత దుర్మార్గంగా మాట్లాడారంటే అంటే మహిళల మీద అట్రాసిటీస్ జరిగినప్పుడు ఆవిడ చాలా తేలికగా మాట్లాడారు సో వాటి గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం ముందుగా మనం ఒక్కొక్కటి చూసుకుంటే ఆసరా ఆసరా పథకం దేనికంటే బీసీ మహిళలను ఉద్ధరిస్తానని బీసీ మహిళల కోసం ఈ ఆసరా పథకాన్ని తీసుకొచ్చారు అంటే సంవత్సరానికి పంతొమ్మిది వేలు మీకు ఇస్తాము అని అంటే ఐదు సంవత్సరాల్లో తొంభై ఐదు వేలు అవుతుంది అది అంటే ఆల్మోస్ట్ ఇరవై వేలు అనుకోండి ఏళ్ళు లక్ష ఒక ఐదు ఐదు వేలు తక్కువ అయితే తొంభై ఐదు వేలు అది ఇంతవరకు వాళ్ళు అమలు చేయలేదు అదేవిధంగా చేయూత ఈ చేయూత ఎవరి కోసం ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు కదా వాళ్ళకి పది వేలు ఇస్తాం మీకు సంవత్సరానికి అంటే మీరు ఏదైనా ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవటానికి అని అంటే పళ్ళ దుకాణం పెట్టుకోవచ్చు చిన్న చిన్న పళ్ళు అమ్ముకోవటం లేకపోతే బండి మీద కూరగాయలు అమ్ముకోవటం ఇట్లా ఏదైనా చేసుకోవచ్చు అయితే దీనికి కూడా వాళ్ళు ఐదేళ్లలో సరిగా ఎవరికి ఇచ్చిన పాపం పోలేదు మహా ఇచ్చాము అనుకుంటే వాళ్ళకి కావలసిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఏమైనా ఇచ్చారేమో తప్ప ఓవరాల్గా అయితే మాత్రం వీటిని వాళ్ళు పథకాన్ని సరిగా నిర్వహించలేదు ఇంకా తర్వాత చూసుకుంటే మనకి దిశ చట్టం తీసుకొచ్చామన్నారు దిశ చట్టం ఎక్కడ అమలు అయిందమ్మా సరిగా పార్లమెంట్లో ఏమైనా అది చట్టం అయిందా ఇంతవరకు అసలు దిశ చట్టం అమలు చేశాక ఇంకా మహిళల మీద ముఖ్యంగా మైనారిటీలు యువతులు పెళ్ళైన వాళ్ళ మీద వివాహితుల మీద ఎన్ని రకాల దుర్మార్గాలు జరిగాయి మనకు గుర్తుంటే రేపల్లె రైల్వే స్టేషన్లో మీకు గుర్తుండుంటే ఒక వివాహిత మహిళ భార్య భర్తతో ఉంది ఆవిడ పిల్లలు భర్త ట్రైన్ ఎక్కడానికి ఉంటే గంజాయి మత్తులో యువకులు ఆవిడని బలవంతంగా తీసుకెళ్ళి రేపు చేస్తే వనితగారు ఏమన్నారమ్మా అదేదో అనుకోకుండా జరిగిందిట వాళ్ళు చేద్దామని చేయలేదు అనుకోకుండా వాళ్ళు మత్తులో ఉండడం వల్ల వాళ్ళు అది చేశారు అని ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది అదే ఆవిడ చెప్పాల్సిన విషయం ఒక హోమ్ మినిస్టర్ వాళ్ళని నిజంగా ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం చాలా మంచి పని చేసింది అప్పట్లో ఒక అమ్మాయికి అట్లా జరిగితే వాళ్ళని నిలువున షూట్ చేసింది నిజంగా షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ తీసుకొస్తే మంచిదేమో అసలు అవును అటువంటి ఉంటుంది ఇప్పుడు సౌదీ అరేబియాలో అలాంటి చోట్ల అసలు మహిళల పట్ల అసలు ఎటువంటి అసభ్య ప్రవర్తన ఉండదు మామూలు వాళ్ళు దొంగతనాలు చేసినా కూడా వాళ్ళకి కాళ్ళు చేతులు తీసేయటమో లేకపోతే వాళ్ళ నడి రోడ్డు మీద షూట్ చేస్తారు మనకు అటువంటి చట్టాలు రావాలి ఎందుకంటే అసలు కంపరం అమ్మాయి ఇవన్నీ అత్యాచారాలు అనేది అవి తలుచుకోవటానికి కూడా బాధాకరం చిన్న చిన్న పిల్లలు మైనార్టీలు మీకు అసలు కొంతమంది చెప్పుకోలేక ఇప్పుడు రెండు రకాలు ఒకటి పరువు రెండు దానికి సరైన న్యాయం జరగదు ఇప్పుడు నిన్నను ఒక నిన్న మీరు న్యూస్ చూస్తే ఒక జడ్జి ఒక అమ్మాయి కోర్టుకు వెళ్తే నా మీద ఇట్లాగా అత్యాచారం చేశాడంటే నువ్వు బట్టలిప్పి నువ్వు నమ్ముతావా ఒక జడ్జి అన్నాడు నిన్న ఒక తీర్పిస్తూ ఎంత అది మనం ఖండించాల్సిన అంశం అది ఒక నిజంగానమ్మా ఒక మహిళకి ఏదైనా జరిగిందంటే దాని మీద వంద ప్రశ్నలు వేసి మానసికంగా శారీరకంగా వీళ్ళు ఇంకో రకం ఇంకోసారి అత్యాచారం చేస్తారు నన్ను అడిగితే మాటలతోటి సో ఇటువంటి స్టేజ్లో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది మనకి ఇంకా చెప్పుకుంటూ పోతే ఇట్లా చాలా ఉన్నాయి ఒకటా రెండా ఈ ఐదేళ్లలో చాలా అరాజకాలలో చాలా దాడులు జరిగినాయి మహిళ చిన్న పిల్లలతో సహా చిన్నపిల్లల మీద కూడా చాలా జరిగినాయి అని చెప్పుకోవచ్చు ఇంకా మన ఇసుక దందాలు తీసుకుంటే ఈ ఇసుక అక్రమాలను ఒక ఆవిడ పాపం ఒక డాక్టర్ అనితారాణి అని ఆవిడ అడ్డుకున్నారు అడ్డుకుంటే ఆవిడ మీదకి ట్రాక్టర్ ఎక్కించేసి అలాగా అలాగంటే ఇది తెలిసినది తెలియనివి ఎన్ని జరిగాయో మనకు తెలియదు అక్రమ రవాణా అనేది ఎస్పెషలీ ఇసుక అనేది ఎవరికి వాళ్ళకి ఫ్రీగా దొరికేదాన్ని కూడా ఈ రకంగా అక్రమంగా వాళ్ళు చేసి ఒక మహిళని చంపటం అనేది ఎంత దురాగతం అది తర్వాత మిస్బా అని ఒక అమ్మాయి చిన్నపిల్ల ఆ పిల్ల క్లాస్ ఫస్ట్ ఉంటే వైసీపీ నాయకుడి కూతురు రెండో స్థానంలో ఉందిట ఓకే దానివల్ల ఆ అమ్మాయిని పిలిచి నువ్వు చదవద్దు నువ్వు స్కూల్కే రావద్దు నువ్వు చదువు మానయ్య ఆ పిల్లని వేధిస్తే పాప ఆ పిల్ల గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకుంది అది ఎంత దారుణం ఎందుకంటున్నానంటే పోనీ నువ్వు రెండో స్థానంలో నీకు ఇస్తామన్నా కూడా బాగుండేదేమో మార్క్ అటు ఇటు అంతే కదా ఏముందమ్మా ఫస్ట్ సెకండ్లో ఏముంది అలాంటి పిల్లల్ని మనం ఇంకా పైకి తీసుకురావాలి ఇప్పుడు ఎంతోమంది ఈరోజు గొప్ప గొప్ప నాయకులు అయ్యారంటే వాళ్ళు బాగా చదువుకుంటే ఆ ఉపాధ్యాయులు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయబట్టే ఈరోజు పెద్ద పెద్ద నాయకులను మనం చూస్తున్నాము చూసాము కూడా ఈ రకంగా చేయటం అనేది ఒక వైసీపీ ప్రభుత్వంలోనే జరుగుతుందేమో వీళ్ళు మైనార్టీ సంక్షేమం అంటారు ఆయన మాట మాట్లాడితే నా మైనారిటీలు నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు ఇక్కడ ఇప్పుడు జరిగినవన్నీ వాళ్ళు ఏమైనా మాట్లాడితే అక్కా చెల్లెమ్మలు అవ్వ నా అక్కా చెల్లెళ్ళు నా అవ్వ తాతలు ఇది చెప్పడానికి మాత్రమే నాలుగు చివరి నుంచి వచ్చే మాటలు ఇవ్వండి నేను ఇంకొక వ్యక్తి అబ్దుల్ సలాం అని ఆయన పాపం ఆయన చేసిన నేరం ఏంటో ఈ రోజుకి ఎవరికి తెలియదు ఆయన్ని పోలీసులు విపరీతంగా వేధించడం వల్ల వాళ్ళు ఏం చేయాలో తెలియక మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకుందమ్మా పోలీసులు వేధింపులు భరించలేక మళ్ళీ ఈయన కూడా మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తే అంటే అసలు వాళ్ళు ఎందుకు చేస్తారో ఎందుకు కోపం పెట్టుకుంటారో ఏ రకంగా వాళ్ళని వేధిస్తారో మనకైతే అర్థం కాదు చూడ్డానికి అందరూ పైకి మంచిగానే ఉంటారు ఈ ఒక్కళ్ళ మీద కాదు అసలు మైనారిటీలు మైనారిటీలు వాళ్ళ సంక్షేమమే మాకు ముఖ్యం అంటూ ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకునే స్థితికి వాళ్ళు తీసుకెళ్లారంటే అసలు ఏమనాలి ఎంత వేధింపులు మానసికంగా వాళ్ళు ఆ వేదన తట్టుకోలేక బతకలేక అంటే బతకటానికి కూడా భయపడిపోయారు వాళ్ళు ఇది అంటే వాళ్ళకి ఎటువంటి సపోర్టు లేదనమాట లోకల్గా వాళ్ళకి ఎటువంటి సపోర్టు లేదు ఈవెన్ చుట్టాలు పక్కాలు కూడా ఇవ్వరు కదా వాళ్ళకే భయమే ఇప్పుడు ఒక ప్రభుత్వం వేధిస్తోందంటే చిన్న చిన్న వాళ్ళు కదా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి వాళ్ళు మనం ఇన్వాల్వ్ అయితే మనం ఏం చేస్తారు అన్న భయం ఎక్కువైపోయింది ఒకటి రెండోది వీళ్ళకు కూడా అవమానం అది ఏంటి మనకి ఇట్లా మన మన గురించి ఇట్లా చెప్పుకుంటున్నారు మన పిల్లలు రేపు ఎదగాలి ఇట్లా రకరకాల ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి వీటన్నింటి వల్ల కూడా ఈ వేధింపులు తాళలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు మన ఊరికే కొన్ని కేసులు ఇవాళ చర్చించుకుంటున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఇష్టం ఇప్పుడు మేల్కో మహిళ అనే కార్యక్రమం ఎందుకు పెడుతున్నారు అన్న అంశం మీద మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం ఇది చాలా పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పొద్దున్న ఎలక్షన్స్ వస్తున్నాయి మనకి ఎలక్షన్స్లో ఇప్పుడు ఈ నాయకులందరూ ఇంతవరకు ఈ ఐదేళ్లలో జరిగింది ప్రజల ముందు ఉంచకపోతే అన్ని చోట్ల అన్నీ తెలియదు కదా ఇప్పుడు అందరూ పేపర్ చదవాలని లేదు టీవీ చూడాలని లేదు తెలుస్తుందని కూడా లేదు సో ఇది ఒక అవగాహన కార్యక్రమంలాగా మనం భావించాలి అంటే ఇవాళ ఈ మీటింగ్ ద్వారా అటు తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ లేకపోతే మీటింగ్కి వచ్చిన ఈ మహిళలకు కానీ ఎటువంటి దిశానిర్దేశం చేసే అవకాశం ఉందంట అమ్మా ఈ రకంగా జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో మీరే చూశారు మీలో కొంతమంది బాధితులు ఉండచ్చు ఈ బాధితులు ఉంటారు కాబట్టి మీరు మీ ఓటు హక్కుని ఆలోచించి చాలా జాగ్రత్తగా వినియోగించుకోండి ఎందుకంటే పొద్దున్న మళ్ళీ ఇదే పాలన వస్తే ఇంకెన్ని దుర్మార్గాలు ఉంటాయో మహిళలు ఇంకెంతలా వేధించబడతారో ఇప్పుడు రోజా లాంటి వాళ్లే మనకి తెలుసు మద్యపాన నిషేధం చేయకపోతే మమ్మల్ని నెల తీయండి ఐదేళ్ల తర్వాత ఆవిడ ఏం చేసింది ఆవిడ ఈ రోజు ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తోంది మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అసలు మందు లేకుండా మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ప్రచారానికి వస్తున్నాడు ఆయన ఆయన జే బ్రాండ్ తీసుకొచ్చాడు ఆ జే బ్రాండ్తో ఏమైంది ఇప్పుడు ఈరోజు ఉజన్ దుకాణాల్లో గల్లాపెట్టెల్లో కాసుల గలగల కంటే పుస్తల తాళ్ళ గలగలలో ఎక్కువయ్యాయి అంటే అంత ఏడుస్తున్నాయి పుస్తలన్నీ కూడా ఆడవాళ్ళ పుస్తలన్నీ కూడా గల్లాపెట్టెలో ఏడుస్తున్నాయి ఇటువంటి స్థితిలో మనం ఉన్నాం మహిళల్లో చైతన్యం తీసుకొస్తాము మహిళలను ఉద్ధరిస్తాము మహిళలకు చదువు కల్పిస్తాము ఏంటి అమ్మఒడి లేకపోతే విద్యా దీవెన ఈ దీవెనలన్నీ ఎగిరిపోయి ఇప్పుడు ఆడవాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నారు నన్ను అడిగితే ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ భయపడి ముఖ్యంగా వాళ్ళకి జరిగిన అత్యాచారాల గురించి చెప్పుకోలేక వాళ్ళకి జరిగిన అవమానాలు చెప్పుకోలేక ప్రతి జిల్లాలోనూ ఇలాంటి వాళ్ళు ఉంటారమ్మా ఈ బాధితులు సరే వీళ్ళందరినీ పక్కన పెడితే సొంత అక్కా చెల్లెలే బాధపడుతున్నారు ఆయన సొంత చెల్లెలో పక్క బాబాయ్ కూతురు పక్క వాళ్ళకే న్యాయం చేయలేదుగా ఆయన అంటే ఆ క్వశ్చన్ వస్తుంది కదా సొంత చెల్లెళ్ళకే ఏం చేయలేనుడు మాకేం చేస్తాడని క్వశ్చన్ అయితే ప్రజల్లో ఇప్పటికే పుట్టొస్తుంది ఇప్పుడు వీళ్ళందరూ మినిస్టర్స్ అందరూ ఏం మాట్లాడారు ఈ అలాంటి వాళ్ళు అక్క చాలా ఇదిగా చూసుకుంటాడు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా అక్క కంటే ఎక్కువగా చూసుకుంటాడు అని ఆవిడ ఎన్నోసార్లు ఉపన్యాసాలు ఇచ్చింది ఇప్పుడు అక్క చెల్లెళ్ళనే తన్ని తరవేశాడు ఇంకా కొత్తగా ఏం చూసుకుంటాడు అవును ఇవన్నీ కూడా ఆలోచించి ప్రజలు వాళ్ళల్లో ఒక చైతన్యం తీసుకురావటానికి ఈ మేలుకో మహిళ అనే కార్యక్రమం ఈరోజు అయ్యనపాత్రుడు గారు నిర్వహిస్తున్నారు అంటే మిగతా జిల్లాలకు కూడా ఈ మేలుకో మహిళ అనేది ఒక మంచి అవగాహన కల్పించాలి వాళ్ళల్లో కూడా స్త్రీలలో ఒక కనువిప్పు కల్పించేదిగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం